మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యం, అసమానతలు తొలగించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అట్టడుగు వర్గాల వారు చదువుకోవాలని తలంచిన జ్యోతి బాపులే లాంటి మహాపురుషులు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాల 8 నెలల కాలం నుండి విశేషంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సందర్భంగా కాకినాడలోని జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వేణు మాట్లాడారు. పేదరికంలో ఉన్నవారు మరింత పేదలుగా జీవనం గడిపేటువంటి ఒక దుస్థితి గాని గమనించినటువంటి మొట్టమొదటి నాయకుడు నాడు రాజశేఖర్ రెడ్డి, ఈనాడు జగన్మోహన్ రెడ్డి. తాను ఒక సుదీర్ఘ పాదయాత్ర తపస్సు మాదిరిగా ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం 3648 కిలోమీటర్లు ఎండ, వాన, రాయి, రప్ప, దుమ్మి, ధూళి వేమీ కానరాలేదు. ప్రజల కష్టాలే తన కళ్ళకు కనపడ్డాయి. ఆ కష్టాల పరిష్కారాలు తన మనసులో వచ్చినటువంటి ఆలోచనల ద్వారా, కేవలం 9 నవరత్నాలు ప్రకటన ద్వారా 9 అంశాలను సృష్టించారు. వాటిని ఈ దేశ పౌరులు అనేక మతాలు నమ్ముతారు. బైబిల్గా, ఖురాన్గా, లేకపోతే భగవద్గీతగా, హిందువులు భగవద్గీతగా, ఆ మాదిరిగా నమ్మాడు ఆయన. ఇవి అన్నీ కలిస్తేనే రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని నమ్మి పరిపాలించాడు. ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు జరిగాయి. సంస్కర్తలు పుట్టారు. సంస్కర్తల ఆలోచనల్ని వారు పుస్తక నిక్షిప్తం చేశారు. అందులో ప్రథముడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. స్త్రీలకు విద్య కావాలని ఆలోచించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ నిమ్మన జాతులైతే ఉన్నాయో ఈ సమాజం చేత చిన్నగా చూడబడుతున్నటువంటి జాతులకు, వారికి విద్య అనేటువంటి ఆయుధం అందిస్తే వారందరితో పాటు సమానంగా జీవించగలరని నాడొక సందేశం ఇచ్చాడు బాబాసాహెబ్.